జాంబిరెడ్డి. థ్రిల్లర్ అండ్ కామెడీ యాక్షన్స్తో తెరకెక్కిన మూవీ ఇది. జాంబిరెడ్డి అనేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సినిమా సగం నుండి స్టోరీ రాయలసీమలో ఉంటుంది. హీరో ఒక గేమ్ డిజైనర్, గేమ్ డిజైన్ చేస్తూ ఉంటాడు. ఎక్కువ డౌన్లోడ్స్ అవుతాయి కానీ బగ్స్ వల్ల హయ్యర్ లెవెల్స్లో క్రాష్ అవ్వడం జరుగుతుంది. ఆ బగ్స్ ఫిక్స్ చేయడం కోసం హీరో తన ఫ్రెండ్ కోసం రాయలసీమ వెళ్తాడు. సరిగ్గా అక్కడ నుండే అసలు కథ మొదలవుతుంది. ఒక సైంటిస్ట్ కరోనాకి మందు కోసం డైరెక్ట్గా మనుషుల మీదే ప్రయోగాలు చేస్తూ ఉంటాడు. ప్రయోగం విఘటించి ప్రయోగింపబడిన వ్యక్తి జాంబియాగా మారుతాడు. వాడు బయటికి వచ్చి మిగిలిన వాళ్ళను కరిచి అంతటా వ్యాప్తి చేస్తాడు. యాప్ బగ్స్ ఫిక్స్ కోసం హీరో ఫ్రెండ్ పెళ్ళి వెళ్తాడు. అంటే హీరో ఫ్రెండ్కి ఆల్రెడీ పెళ్ళి ఫిక్స్ అయి ఉంటుంది. కానీ ఆ విషయాన్ని వాడు దాచి రాయలసీమకు వస్తేనే బగ్స్ ఫిక్స్ చేస్తాను, ఆల్రెడీ తను పెళ్ళి ఫిక్స్ అయిందని చెప్పేసి హీరోని అతని టీంని రాయలసీమకి రప్పించుకుంటాడు. దానివల్ల వాళ్ళు కొన్ని రోజులు అక్కడే ఉండవలసి వస్తుంది. ఊరంతా జాంబియాలుగా మారడం, వాళ్ళ నుండి హీరో అండ్ టీం తప్పించుకోవడం వంటివి కామెడీ రూపంలో ఉంటాయి. నాకు నచ్చిన విషయం ఏమిటంటే ఆల్రెడీ భారతీయ సంస్కృతిలో భవిష్యత్తు వ్యాధులను కూడా నయం చేయగల ఔషధాలు ఉన్నాయని చూపించగలడం. కొన్ని వింతలు విశేషాలు వింటుండడం, అహోబిలం నరసింహస్వామి త్రాగడం, నంది పెరగడం లాంటివి ఆధునిక విద్యా విధానంతో పోల్చి వాటిని యూజ్లెస్గా కొట్టిపారేస్తుంటాం. కానీ వాటి వెనుక ఉన్న సైన్స్ని అర్థం చేసుకున్నప్పుడే దాని ప్రయోజనం తెలుస్తుంది. అలా ఆ ఊర్లోని శివాలయమే ఆ జాంబియా వ్యాధిని తగ్గించడానికి కారణం అవుతుంది. సైన్స్ని సంస్కృతిని వేరుగా చూడలేమని భారతీయ సంస్కృతిలో సైన్స్ ఉందని ఈ సినిమా ద్వారా తేటతెల్లమవుతుంది. మొత్తం మీద ఎండింగ్ ఆహా అనిపిస్తుంది. ప్రస్తుతం ఇది థియేటర్లో హల్చల్ చేస్తుంది.